మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం. నందమూరి తారక రామారావు గారి 27వ వర్ధంతిని పురస్కరించుకుని శ్రీ సత్యసాయి జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యదర్శి సామకోటి ఆదినారాయణ ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఏపీ వ్యాప్తంగా రక్తదాన శిబిరాలను టీడీపీ నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ యుగ పురుషుడని, తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడే ఓ ధీరుడని కొనియాడారు. రామారావు గురించి మాట్లాడటం అంటే సూర్యుడిని వేలుతో చూపించినట్లు అవుతుందని, భూమిపై అందరూ పుడతారని, అయితే అందరూ మహానుభావులు కాలేరని అన్నారు. ఏ మనిషి అయినా విజయ పదంలో నడవాలంటే అంకుటిత దీక్ష ఉండాలనే విషయం ఎప్పుడూ చెబుతుంటేవారని, ఆయన మాటల్లో చెప్పడమే కాకుండా చేతలతో చేసి చూపించిన వ్యక్తి ఎన్టీఆర్ అని సామకోటి ఆదినారాయణ కొనియాడారు. అలాగే పుట్టపర్తి కార్యాలయంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేసిన సందర్భంగా రక్తదానం చేసిన ప్రతి కార్యకర్తలకు, నాయకులకు ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం ఎన్టీఆర్ అమరహే అంటూ టీడీపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. తెలుగు సినీ చరిత్రలో సాటిలేని కథానాయకుడిగా, అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా ఎన్టీఆర్ నిలిచారు. విశ్వవిఖ్యాత నట సౌర్వభౌమ నటరత్న నందమూరి తారక రామారావును అభిమానులు స్వీట్గా ఎన్టీఆర్ అని పిలుచుకుంటారు. నటుడుగా, దర్శకుడిగా, నిర్మాతగా, స్టూడియో అధినేతగా, రాజకీయవేత్తగా, ముఖ్యమంత్రిగా ఎవరికి సాధ్యం కాని రీతిలో తెలుగు ప్రజలందరి చేత అన్నా అని జేజేలు పలకించుకున్న మగధీరుడిగా చరిత్రలో నిలిచిపోయారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తదితరులు, తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. రా సార్, గంగాధర్ సార్ ఇక్కడ ఓకేనా? చేసి ఆడే వచ్చుంటాం. చేస్తాను. మహిళ
ఫస్ట్ సాంగ్ దీని లావుగా ఉన్నాడు ఏందో మా ఇన్న స్వామి స్వామి రాబచ్చు అయితే అందరు కూర్చొని ఏ మురళి ఓకే కార్ కూడా పోలి మారుతావు మురళి నువ్వు నువ్వు పండుకోవాడే సమయ ఆ టేబుల్ దగ్గర ఇద్దరికి కలిసి తీసుకున్నాం ఫోటో ఆ చైర్ దగ్గర రెండు వీగితే మళ్ళీ సూపరాజ్ ఫోటో పంపించండి గ్రూప్ రాపిస్తారా రాకేష్ స్వామి సైడ్ రండి అబ్బా కొంచెం మళ్ళా అవునా వర్ధంతి సందర్భంగా ఈరోజు పుట్టపర్తిలో ఘనంగా వారికి నివాళులు అర్పించడం జరిగింది. 27వ వర్ధంతి సందర్భంగా ఆయన బ్లడ్ డొనేషన్ క్యాంప్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో బ్లడ్ డొనేట్ చేసిన ప్రతి ఒక్కరికి తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ కూడా మేము పాదాభివందనం చేస్తున్నాము. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, పేదల పాలిట పెన్నిధి, భగవంతుడు అంటే ఎలా ఉంటాడో మానవునికి చూపించిన దయాగుణుడు. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేశాక అంతకు ముందు ఉన్నటువంటి ముఖ్యమంత్రులు ప్రతి ఒక్కరూ కూడా వారు సభలో మాత్రమే ప్రమాణ స్వీకారం చేశారు. కానీ ఈయన మొట్టమొదటిగా బయటకు వచ్చి ఒక స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేసిన ఘనత వారికే దక్కుతుంది. అలాంటి మహనీయులు పెట్టినటువంటి ఈ పార్టీలో ఉన్నందుకు మనమందరూ కూడా సంతోషంగా ఉండాలి. ఎల్లకాలం మనం ఇలాగే కొనసాగి తెలుగుదేశం పార్టీని 2024లో గెలిపించుకోవాలి. వారి ఆశయాలను కొనసాగించాలి. గూడు గుడ్డ పేదలకు నీరు అన్నం అందించిన మహానుభావుడు ఆయన. 2 రూపాయల కిలో బియ్యం అందించినాడంటే ఆ కాలంలో మనం ఒకసారి అర్థం చేసుకోవాలా. పేదలు అన్నం తినే టైంలో ఆయన అన్నం పెట్టిన మహానుభావుడు, వారిని స్మరించుకోవాల్సిన అవసరం ఉందని బలహీన వర్గాల ఆశా జ్యోతి, పేదల పాలిట పెన్నిధి,
వారి 27వ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రి వర్యులు శ్రీపాద రఘునాథరెడ్డి సార్ గారికి నియోజకవర్గ రాష్ట్రంగా నిశ్చయించినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు ఈరోజు వర్ధంతి సందర్భంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి కూడా నేను పాదాభివందనం చేస్తున్నాను. ఎందుకంటే ఈ అవకాశం అందరికీ రాదు. ఎన్ని రావాలా అంటే మనకు భగవంతుడు ఎక్కువగా తెలియనప్పుడు కూడా అన్ని దేశాలను కూడా ఆయన విలీనమయ్యి భగవంతుని రూపంలో ఉన్నటువంటి మహనీయుడు మన ఎన్టి రామారావు గారు. ఎన్టి రామారావు గారు ముఖ్యమంత్రిగా కాకముందు అందరూ ముఖ్యమంత్రులు కూడా రాజ్భవన్లో ప్రమాణ స్వీకారం చేస్తే ఒకే ఒక్కడు ప్రజల కోసం తనను గెలిపించినటువంటి కార్యకర్తల కోసం రాజ్భవన్ నుంచి బయటికి వచ్చి స్టేడియంలో మొట్టమొదటిగా ప్రమాణ స్వీకారం చేశాడంటే కార్యకర్తలకు నాయకులకు ఎంతో మందికి ఆయన చేసినటువంటి ఇప్పటికైనా మనం స్మరించుకోవాలి. తెలుగుదేశం పార్టీలో మనమందరూ ఒక సైనికులాగా పనిచేసి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ఆశయాలను కొనసాగిస్తూ ఈరోజు మన జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారి ఆశయాలను మనం పక్కలో పెడుతూ పల్లె రఘునాథ్ రెడ్డి గారిని మనం వెన్నంటి ఉంటూ రాబోయే 2024 ఎలక్షన్స్ లో మనమందరూ ఐకమత్యంగా ఉండి ఏ చిన్న పొరపాటు జరగకుండా తెలుగుదేశం పార్టీని పల్లె రఘునాథ్ రెడ్డి గారిని మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. మీరందరూ కూడా దయచేసి తెలుగుదేశం పార్టీని మనకే కాదు ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా అవసరమని మరోసారి తెలియజేస్తూ ఎన్టీఆర్ 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 జై.